ఒక వ్యక్తి గొర్రెల కోసం చెట్టు మీద ఎక్కి ఆకులు రలుపుతూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అయితే సడన్ గా ఒక వ్యక్తి అతన్ని షూట్ చేసి అతని చెవి కోసుకుంటాడు తర్వాత ఆ రోజు రాత్రి భవిత అనే అమ్మాయిని చూపిస్తారు బవిత చెట్లలో తన లవర్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అదే టైంలో కొంతమంది వ్యక్తులు బవిత ఇంటికి వెళ్తారు బవిత తండ్రిని చంపేసి వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను దొంగిలిస్తారు అయితే బవిత మదర్ గన్ను తీసుకుని వాళ్ళకి ఎదురుగా వస్తుంది వాళ్ళు ఆమెను కూడా కాల్చి చంపేస్తారు ఆ గని పేలిన శబ్దం విని చెట్లలో లవర్తో ఎంజాయ్ చేస్తున్న బవిత ఇంటివైపు పరుగులు తీస్తుంది ఆమె ఆ దొంగలు చీకట్లో వెళ్లడం చూస్తుంది మరుసటి రోజు బవిత ఏడుస్తూ పోలీసుతో రేపు నా పెళ్లి ఉంది వాళ్ళు మా అమ్మా నాన్నని చంపేసి పెళ్లి కోసం తెచ్చిన సామాన్లంతా దొంగిలించారు అని చెప్తుంది అప్పుడు ఆ పోలీసు ఆ సమయంలో నువ్వు గుళ్ళో ఉన్నావా అని అడుగుతాడు అప్పుడు ఆమె భయపడుతూ తన ప్రియుడి వైపు చూస్తుంది ఈలోగా ఇన్స్పెక్టర్ సురేఖ సింగ్ వస్తాడు అతను ఆ పోలీస్తో ఆ అమ్మాయి మనతో అబద్ధం చెప్పి మనల్ని పిచ్చోళ్ళన చేస్తుంది అంటాడు ఆ అమ్మాయి ఇంట్లో డ్రగ్స్ తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు లూటి చేస్తున్నట్లు నాటకం ఆడి సరుకులు తీసుకుని వెళ్తారు ఇంకోవైపు ఊర్లోకి సిద్ధార్థ్ అనే వ్యక్తి వస్తాడు అతను పని కోసం చదువుకుని రాయగలిగిన వ్యక్తి కావాలని మంచి జీతం ఇస్తాను అని చెప్తాడు అప్పుడు ఒక వ్యక్తి అతనికి పన్నా అనే వ్యక్తి గురించి చెప్తాడు సిద్ధార్థ్ పన్నా ఇంటికి వెళ్తాడు అయితే పన్నా భార్య చేతన డోర్ ఓపెన్ చేస్తుంది ఆమె పన్న ఇంట్లో లేడు నాలుగైదు రోజుల్లో వస్తాడని చెప్పి మీ పేరేంటి అని అడుగుతుంది అయితే సిద్ధార్థ్ ఆమెకి పేరు చెప్పకుండా వెళ్ళిపోతాడు తర్వాత ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్తో కలిసి చెట్టు దగ్గరికి వెళ్తాడు ఆ చెట్టుకి చంపేసిన వ్యక్తిని వేలాడి తీసుంటారు అతని చవి ఉంటారు అతని పరుసులో నల్ల మందు దొరుకుతుంది అక్కడ సిద్ధార్థు ఉంటాడు వాళ్ళిద్దరూ ఇతను ఎవరో కొత్తగా కనిపిస్తున్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు కానిస్టేబుల్ సిగరెట్ అడిగే వంకతో సిద్ధార్థతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు అయితే సిద్ధార్థ్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు హోటల్ ఓనర్ మఖాన్ ఇన్స్పెక్టర్ తో అతను ఒక బిజినెస్ మ్యాన్ అతను చేసేది యాంటిక్స్ బిజినెస్ అని చెప్తాడు ఇన్స్పెక్టర్ చనిపోయిన వ్యక్తి ఫోటో చూపించి హోటల్ ఓనర్ ని ఈ వ్యక్తి నీకు తెలుసా అని అడుగుతాడు అప్పుడు అతను ఇతన్ని చంపేశారని చెప్తాడు హోటల్ ఓనర్ ఇతని పేరు సువా అని కూడా చెప్తాడు తర్వాత రాత్రి సిద్ధార్థ్ హోటల్ రూమ్ కి వెళ్తాడు అతని రూమ్ బయట ఒక అమ్మాయి అతనికి హాయ్ చెప్తుంది తర్వాత రోజు ఉదయం ఇన్స్పెక్టర్ సురేఖ భార్య మీరు నోటుతో ప్రశ్నలు అడగండి తుపాకీతో కాదు అని చెప్తుంది ఇన్స్పెక్టర్ పాతికేలుగా ఇదే వింటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు బయట ఇన్స్పెక్టర్ కొడుకు చదువుకుంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ కొడుకుతో ఎక్కువ కష్టపడుకు నువ్వు పాస్ అవుతావు అంటాడు అప్పుడు ఆ పిల్లాడు నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్తాడు తర్వాత ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ అనే వ్యక్తితో మాట్లాడుతూ వాళ్ళు డ్యూటీ చేసే వాళ్ళు కాదు వాళ్ళు ఇంకేదో మొట్టకు చెందిన వాళ్ళు అనిపిస్తుంది అంటాడు అప్పుడు అర్జున్ సింగ్ వాళ్ళని ఎక్కడే కొట్టి పని చేయాలి అంటాడు ఇంకోవైపు సిద్ధార్థు నిర్మాణసంగం ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఒక చైన్ బిగిస్తాడు తర్వాత అతను పన్నా ఇంటికి వెళ్తాడు అతని భార్య చేతన నా భర్త ఇంకా రాలేదని ఇంకో రెండు రోజులు వస్తాడని చెప్పి సిద్ధార్థని లోపలికి రమ్మని చెప్తుంది బయట కూర్చున్న జనం ఆమె గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు చేతన ముక్కు ముఖం తెలియని వ్యక్తిని ఇంట్లోకి పిలుచుకుంటుంది పన్నా వచ్చిన తర్వాత ఆమె సంగతి చూస్తాడు అంటాడు చేతన సిద్ధార్థ్ ఇంట్లో మాట్లాడుతూ ఉండగా గౌరీ అనే మహిళ లోపలికి వెళ్తుంది చేతన గౌరీకి సిద్ధార్థని పరిచయం చేస్తుంది గౌరీ భర్త పేరు ధర్నా నా భర్త ఇంకో రెండు రోజుల్లో వస్తాడు మీరు ఎవరిని పనిలోకి తీసుకోవద్దని చెప్తుంది తర్వాత సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రోజు పన్నా అతని ఫ్రెండ్ కోల్కతా నుంచి తిరిగి వస్తారు వాళ్ళు ముఖాన్ హోటల్కి వెళ్తారు అక్కడ సిద్ధార్థ్ కూడా ఉంటాడు అతను తన జీప్ తీసుకుని వెళ్ళిపోతాడు మకాన్ పన్నాకి అతని ఫ్రెండ్కి సుబ్బా గురించి చెప్తాడు లూటీ చేసే వాళ్ళు అతని చెవి కూడా కోసుకున్నారని చెప్తాడు అలాగే మీతో పోలీసులు మాట్లాడాలనుకుంటున్నారని కూడా చెప్తాడు పన అతని ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళి ఇన్స్పెక్టర్ని కలుస్తారు ఇన్స్పెక్టర్ వాళ్ళకి సుభా ఫోటో చూపిస్తాడు వాళ్ళు కలిసి చాలా రోజులైంది అని చెప్తారు ఇన్స్పెక్టర్ శుభా డ్రగ్స్ వ్యాపారం చేస్తానని అడుగుతాడు ఆ మాట అడిగిన వెంటనే షాక్ అవుతారు ఇన్స్పెక్టర్ డ్రగ్స్ వ్యాపారంలో ఇది ఒక రకమైన తెలివితేటలు ముగ్గురు పరిస్థితి ఏంటో అంటాడు అప్పుడు పన ఫ్రెండ్ ధనా పెరెత్తుతాడు ఇన్స్పెక్టర్ అప్పుడు ధన ఎక్కడున్నాడు అని అడుగుతాడు అప్పుడు పన తను ఇంకో నాలుగు రోజులు ఎక్కడికి వస్తాడు అని చెప్తాడు అప్పుడు ఇన్స్పెక్టర్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాడు పనాకి ఇంట్లో ఉండే వ్యక్తి చేతన గురించి అతనికి చెప్తాడు తర్వాత సిద్ధార్థు పన ఇంటికి వస్తాడు అయితే ఎవరో ముక్కుముఖం తెలియని వ్యక్తి తన భార్యని కలవడానికి వస్తున్నాడని పన కోపంతో ఉంటాడు పనా సిద్ధార్థని పనేంటి అని అడుగుతాడు సిద్ధార్థు నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి అంటే దేవుడు విగ్రహాలు తలుపులు లాంటివి సిటీకి చేర్చాలి అని చెప్తాడు అందుకోసం ఐదు మందికి కావాలని పనాకి రెండు వేలు మిగతా వాళ్ళకి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తాను అని చెప్తాడు తర్వాత పన తన భార్యని టీ తీసుకురమ్మని చెప్తాడు ఆమె టీ తీసుకొచ్చినప్పుడు సిద్ధార్థ ఆమె మొహం మీద గాయం చూస్తాడు పనా వెంటనే తన భార్యని తల మీద ముసుగు వేసుకోమని చెప్తాడు పన మీరు పాత వస్తువులను నమ్ముకునే లక్షలు సంపాదించి మాకు ఇంత తక్కువ డబ్బులు ఇస్తారా అంటాడు కాబట్టి ఒక పని చేద్దాం ఈ పని ముగ్గురు కలిసి చేస్తాం నాకు ఐదు వేలు ఇవ్వు మిగతా వాళ్ళకి రెండున్నర వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది అంటాడు సిద్ధార్థ్ వెంటనే అతనికి సగం డబ్బు అడ్వాన్స్గా ఇస్తాడు తర్వాత పనా వాళ్ళు సిద్ధార్థ్తో పని కోసం వెళ్ళిపోతారు వెళ్లే ముందు సిద్ధార్థ్ పనా భార్య చేతనం వైపు చూస్తూ ఉంటాడు ఇంక వైపు ఇన్స్పెక్టర్ బవితకి శుభ ఫోటో చూపించి ఆ రోజు రాత్రి మీ ఇంటికి లూటీ చేయడానికి ఇతను కూడా వచ్చాడా అని అడుగుతాడు బవిత ఆ సమయంలో నేను అసలు ఇంట్లోనే లేనని గుడిలో దీపం పట్టడానికి వెళ్ళానని చెప్తుంది అయితే బవిత గుడికి వెళ్ళలేదని ఇంకెక్కడికో వెళ్ళిందని ఇన్స్పెక్టర్కి తెలుసు కాబట్టి ఇన్స్పెక్టర్ బవిత ప్రియుడిని అక్కడికి తీసుకుని వస్తాడు అయితే బవిత పర్సనల్ లైఫ్ గురించి ఇన్స్పెక్టర్కి అవసరం లేదు కానీ అతను కేవలం ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అప్పుడు బవిత ఒక పేపర్ చూపిస్తుంది అది ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో తలుపు కాంటించుంటారు అందులో బవిత నోరువెపితే ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మిగలరని రాసి ఉంటుంది ఇన్స్పెక్టర్ భవితని పిరికిదానా అంటాడు అప్పుడు భవిత ఇన్స్పెక్టర్కి ఆ రోజు మంది వచ్చారని చెప్పి ఇంట్లో ఉన్న బాక్సులు తీసుకెళ్లారని అందులో పౌడర్ అంటే డ్రగ్స్ ఉన్నాయని చెప్తుంది మరోవైపు సిద్ధార్థ్ వెళ్లేదారులో జీప్ ఆపి ఇంకా కొన్ని బస్సులు తీసుకురావాలని చెప్పి అతనితో పాటు పన ఫ్రెండ్ని తీసుకుని వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అతని మీద దాడి చేస్తాడు చాలాసేపు అయినా కూడా వాళ్ళు తిరిగి రాకపోవడంతో పన వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు పన తన ఫ్రెండ్ని కట్టిపడేసి ఉండడం చూసి కంగారు పడతాడు అప్పుడు సిద్ధార్థ్ పనాని కూడా తల మీద కొడతాడు ఇంకోవైపు పోలీసులకి ఆ లూటి చేసిన ముఠా కనిపిస్తుంది చూస్తుండగానే ఆ జీప్లు మాయమైపోతాయి తర్వాత ఒక జీప్ వెనక వైపు నుంచి వచ్చి పోలీస్ జీప్ కి డాష్ ఇస్తుంది అప్పుడు వాళ్ళ మధ్య ఫైరింగ్ కూడా జరుగుతుంది ఇన్స్పెక్టర్ కొంతమందిని షూట్ చేస్తాడు అదే సమయంలో వాళ్ళ జీప్ కూడా పల్టీ కొడుతుంది రాత్రి ఆ ముఠకు చెందిన ఒక వ్యక్తి ఇన్స్పెక్టర్ ఇంట్లో ఒక కాగితం విసిరేస్తాడు అందులో ఇక మీదట ఇన్స్పెక్టర్ వాళ్ళ విషయంలో వేలి పెడితే తన కొడుకుని భార్యని చంపేస్తానని రాసి ఉంటుంది అది చూసిన తర్వాత ఇన్స్పెక్టర్ సురేఖ తన భార్య కొడుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు అప్పుడు ఇన్స్పెక్టర్ కొడుకు ఎవరైతే ఈ కాగితం విసిరారో ఆ వ్యక్తి బైక్ నంబర్ నేను చూశాను అని చెప్తాడు మరోవైపు సిద్ధార్థ్ పణ ఇంటికి వెళ్ళి చేతనతో ధనం వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు పణ తన దగ్గర ముందుగానే కిరాయి మాట్లాడుకున్నాడు అని చెప్పి పణ తన ఫ్రెండ్ ఇద్దరూ సరుకు దింపడానికి ఢిల్లీ వెళ్లారని అబద్ధం చెప్తాడు అప్పుడు చేతన అతని దగ్గర డబ్బు తీసుకుని రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తుంది మరోవైపు ఇన్స్పెక్టర్ ఆ బైక్ వ్యక్తిని పట్టుకుని టార్చర్ చేస్తాడు భవిత తండ్రి బాపు లాల్ మరియు ఆఫీజ్ ఖాన్ గురించి అతను అడుగుతాడు ముట్టు హసీన్ ఖాన్ పాకిస్తాన్ సైన్యంలో ఉండేవాడని అతను డ్రగ్స్ వ్యాపారం చేస్తాడని చెప్తాడు అయితే బాబులాల్ హఫీజ్ ఖాన్కి ఏజెంట్ అయితే అతను ఆఫీజ్ ఖాన్ ని మోసం చేసి సరుకు తానే సొంతగా అమ్మడం మొదలుపెట్టాడు అలాగే హఫీజ్ ఖాన్ ఇప్పుడు ఇన్స్పెక్టర్ సూరేఖాన్ని కూడా చంపాలనుకున్నాడు అని చెప్తాడు మరోవైపు సిద్ధార్థ్ పాతపడిన ఆ ఇంట్లో పనా కాలి మీద మేకులు కొడతాడు తర్వాత అతని ఫ్రెండ్ వంతు ఇంకోవైపు ఇన్స్పెక్టర్ నటుకి సువా ఫోటో చూపిస్తాడు నటు సువా ఫోటో చూసి ఇతను ఆఫీస్ ఖాన్ కోసం పని చేయడు ఇతను చూస్తుంటే ఎవరో రాక్షసుడు ఈ పని చేసినట్టున్నాడు అని చెప్తాడు అంటే ఆ రాక్షసుడు సిద్ధార్థ్ పనాని అతని ఫ్రెండ్ని చాలా టార్చర్ చేస్తాడు ఇన్స్పెక్టర్ మటన్ తింటూ మకన్ ఆ హోటల్ నడుపుతూ అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడా అంటాడు కానిస్టేబుల్ అతని పెద్ద జాతికి చెందినవాడు అందువల్ల అతని దగ్గర చాలా డబ్బు ఉంది అంటాడు ఇన్స్పెక్టర్ ఇన్ని సంవత్సరాల తర్వాత పోలీసు ఉద్యోగం చేయడంలో నాకు ఇప్పుడు మజా వస్తుంది అంటాడు అయితే నాకు ఒక విషయం అర్థం కావడం లేదు సుబాని ఎవరు చంపారు అసలు ఎందుకు చంపారు అంటాడు ఇంకోవైపు చేతన సిద్ధార్థ్ కోసం భోజనం తీసుకుని వస్తుంది సిద్ధార్థ్ ఆమె మెడలో ఉన్న ఒక లాకెట్ను చూస్తూ ఉంటాడు అదే సమయంలో ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఇద్దరు చేతన ఇంటికి వస్తారు పన్నా కోసం వెతుకుతూ ఉంటాడు ఆమె ఆయన పని మీద ఢిల్లీ వెళ్లారని చెప్తుంది ఇన్స్పెక్టర్ ఇంటి లోపలికి వెళ్తాడు అప్పుడు ఇన్స్పెక్టర్ సిద్ధార్థను చూసి ఇతను ఎవరు అని అడుగుతాడు చేతన అతను ఇంట్లో కిరాయికుంటున్నాడు అని చెప్తుంది ఇన్స్పెక్టర్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతాడు సిద్ధార్థు నేను యాంటెక్స్ బిజినెస్ చేస్తాను అని చెప్తాడు గ్రామాల్లో ఉన్న పాత వస్తువులను కొని సిటీలో అమ్ముతూ ఉంటాను అని చెప్తాడు ఇన్స్పెక్టర్ సిద్ధార్థకి శుభ ఫోటో చూపిస్తాడు హఫీజ్ ఖాన్ గురించి అడుగుతాడు అయితే సిద్ధార్థ్ ఏమీ చెప్పడు ఇన్స్పెక్టర్ వెళ్లే ముందు వీలైతే పనాతో మాట్లాడించమని చెప్తాడు అలాగే నీ పేరేంటి అని అడుగుతాడు ఇన్స్పెక్టర్ ముఖంతో సిద్ధార్థని గమనిస్తూ ఉండమని చెప్తాడు ఇంకోవైపు సిద్ధార్థ్ పనాని అతని ఫ్రెండ్ని టార్చర్ చేస్తాడు పనా వేలు కట్ చేస్తాడు పన ఫ్రెండ్ వేలు కట్ చేసి అతని ఉంగరం తీసుకుంటాడు సిద్ధార్థ్ తన రూమ్కి వెళితే సామాన్లను ప్యాక్ చేసుకుంటారు ఉదయాన్నే సిద్ధార్థ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉండగా ధన అతనికి ఎదురు పడతాడు సిద్ధార్థ్ అతన్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తాడు అయితే సిద్ధార్థ్ హైవేలో వెళ్తూ ఉండగా పాకిస్తాన్ బోర్డర్ వైపు తీసుకుని వెళ్తాడు అక్కడ అతన్ని కూడా టార్చర్ చేస్తాడు ఒక నిర్మాణసమైన ప్రదేశంలో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్కి ఎదురు పడతాడు సిద్ధార్థిని నువ్వు బార్డర్ వైపు నుంచి ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు సిద్ధార్థు చాలా సంవత్సరాల క్రితం పురాతన వస్తువులు ఇక్కడ ఉన్నాయి వాటిని వెతికి బయటికి తీయాలి అంటాడు అలాగే పురావస్తు శాఖ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్ చూపించి తన డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూపిస్తాడు తర్వాత రాత్రి చేతనని గౌరీ కలుస్తుంది ఆమె నేను నా భర్త ధర్నాతో కనీసం కాసేపు కూడా సంతోషంగా గడపలేకపోయాను ఆయన మాయమైపోయాడు అంటుంది అప్పుడు చేతన తను సిద్ధార్థతో పాటు పని కోసం వెళ్ళాడు అని చెప్తుంది సిద్ధార్థు కూడా అక్కడే ఉంటాడు తర్వాత రాత్రి చేతన దుప్పట్లు వేయడానికి సిద్ధార్థ్ రూమ్కి వెళ్తుంది అయితే ఏదైనా జరగకముందే ఆమె బయటికి వెళ్ళిపోతుంది తర్వాత సిద్ధార్థ్ ఒక ఎలుకని ధన పొట్ట మీద వేస్తాడు తర్వాత అర్ధరాత్రి చేతన సిద్ధార్థ గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసి అతని పక్కనే వెళ్లి పడుకుంటుంది చేతన సిద్ధార్థ్ తో నేను తల్లిని కావాలని చెప్తుంది అప్పుడు సిద్ధార్థ్ ఆమె ఇద్దరు ఇంటిమేట్ అవుతారు తర్వాత రోజు సిద్ధార్థ్ ఆ పాతబడిన ఇంటి దగ్గరికి వెళ్తాడు అయితే అక్కడ ధన ఉండడు సిద్ధార్థ్ ఇంటి పైకి చుట్టుపక్కల గమనిస్తాడు అప్పుడు ఒక ప్లేస్లో ధనాస్పృహ లేకుండా పడిపోయి కనిపిస్తాడు అయితే ఒక పిల్లాడు వాళ్ళిద్దరిని చూస్తాడు సిద్ధార్థుని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు సిద్ధార్థ్ ఆ పిల్లాడిని వెంబడిస్తాడు ఆ పిల్లాడు పరిగెడుతూ ఒక చోట పడిపోతాడు తర్వాత సిద్ధార్థ్ ధర్నా బాడీని కాలుస్తాడు ఇంకోవైపు పోలీస్ ఇన్స్పెక్టర్కి ఒక చిన్న పిల్లాడి తలపాగా కనిపిస్తుంది అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఆ పిల్లాడు బాడీ కనిపించదు ఇన్స్పెక్టర్ సువా బాడీని మొదటిగా చెట్టుకు వేలాడినప్పుడు సువా బాడీ మొదటిగా చెట్టుకు వేలాడుతున్నప్పుడు చూసి అందరితో చెప్పిన పిల్లాడు ఈ పిల్లాడే అని చెప్తాడు తర్వాత ఇన్స్పెక్టర్ ఎత్తైన కొండరాయి మీదకి ఎక్కి చూస్తాడు కొంచెం దూరంలో ఇన్స్పెక్టర్ కి ఆ పిల్లాడి చెప్పులు ఇంకొంచెం దూరంలో అడుగులు కనిపిస్తాయి నేల మీద ఒక నల్లటి పదార్థం కనిపిస్తుంది కొంచెం దూరంలో పైన ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది అప్పుడే సడన్ గా అక్కడ ఫైరింగ్ జరుగుతుంది బుల్లెట్ కానిస్టేబుల్ కి తగులుతుంది ఆ ఫైరింగ్ చేసింది హఫీజ్ ఖాన్ ఇన్స్పెక్టర్ ఏదోలాగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానిస్టేబుల్ చనిపోతాడు మరోవైపు గౌరీ సిద్ధార్థిని కోపంగా చూస్తూ ఉంటుంది సిద్ధార్థ ఇంట్లోకి వెళ్ళిపోతాడు సిద్ధార్థ చేతనతో నేను ఈరోజు ఊరికి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పి అతన్ని కౌగులించుకుంటుంది ఇదంతా గౌరీ చూస్తుంది ఇంకోవైపు కానిస్టేబుల్ చనిపోవడం వల్ల ఇన్స్పెక్టర్ సురేఖ చాలా దుఃఖంలో ఉంటాడు తన భార్యకు ఫోన్ చేసి మాట్లాడతాడు తర్వాత గౌరీ ఇన్స్పెక్టర్ని కలుస్తుంది ఇన్స్పెక్టర్తో నా భర్త ఎప్పుడూ ఇంటి నుంచి తన సామాన్లు తీసుకోకుండా వెళ్ళడు అలాంటిది అతను కనిపించడం లేదు అని చెప్తుంది ఇన్స్పెక్టర్ సువా ఫోటో చూపించి నీ భర్త పరిస్థితి కూడా ఇలాగే మారుతుందని చెప్తాడు కాబట్టి గౌరీకి తెలిసింది మొత్తం చెప్పాలి అంటాడు అప్పుడు గౌరీ ధర్నా సువా ఇద్దరు కలిసి ఎనిమిది నెలల క్రితం ఒక భూమిని కొన్నారని ఆ విషయం పనాకి తన ఫ్రెండ్ కువారికి చెప్పలేదని ఆ భూమిలో గంజయి పండించారని చెప్తుంది తర్వాత గౌరీ ఇన్స్పెక్టర్ ఇద్దరు ఇంకో ఇద్దరు పోలీసులను తీసుకుని ఒక పాత ఇంటిలోకి వెళ్తారు అక్కడ ఇన్స్పెక్టర్కి ఒక కవర్ దొరుకుతుంది అందులో ఒక అడ్రస్ రాసి ఉంటుంది అది సిద్ధార్థ డ్రైవింగ్ లైసెన్స్ లో ఉన్న అడ్రస్ తో పోలి ఉంటుంది ఒక సంవత్సరం ముందు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఆ అడ్రస్ లో ఉన్న ఇంట్లో సామాన్లన్నీ దొంగలిస్తూ ఉంటారు ప్రజెంట్ సీన్ లో చేతన సిద్ధార్థతో పాటు వెళ్ళిపోతూ ఉంటుంది ఆమె చుట్టుపక్కల వారంతా ఆమెను అదువులో చూస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇన్స్పెక్టర్ చేతన ఇంటికి వెళ్తాడు సిద్ధార్థ రూమ్ లో అతనికి ఒక డైరీ దొరుకుతుంది అందులో ఒక రఫ్ మ్యాప్ ని డ్రా చేసి ఉంటారు అందులో శారీన్ ఫోటో కూడా ఉంటుంది ఆమెను ఏ విధంగా టార్చర్ చేశారో అది కూడా డ్రాయింగ్ వేసుంటారు ఉంటారు ఇంకోవైపు గౌరీకి ఇప్పుడు తన భర్త బ్రతికి లేడని అర్థమవుతుంది మరోవైపు సిద్ధార్థ చేతన బార్డర్ వైపు వెళ్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తాడు అయితే హఫీజ్ ఖాన్కి ఇన్స్పెక్టర్ బార్డర్ వైపు వస్తున్నాడని తెలుస్తుంది సిద్ధార్థ చేతనకి శరీన్ ఫోటోలు చూపిస్తాడు ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది ఫ్లాష్ బ్యాక్లో సిద్ధార్థ్ ఇంటికి తిరిగి రాగానే దారుణమైన పరిస్థితుల్లో చనిపోయి ఉన్న శరీన్ చూస్తాడు ప్రెజెంట్లో ఇన్స్పెక్టర్కి హఫీజ్ ఖాన్ ముఠాకి ఫైరింగ్ జరుగుతుంది ఇంకోవైపు సిద్ధార్థు చేతనని ఆ పాత ఇంటికి తీసుకుని వెళ్తాడు చేతన అక్కడ తన భర్తను చూస్తుంది చేతన సిద్ధార్థిని నువ్వు రాక్షసుడివి అంటుంది సిద్ధార్థు ఆమె మెడలో ఉన్న చైన్ లాకెట్ లాక్కుంటాడు అప్పుడు సిద్ధార్థు పన్నాతో ఈ లాకెట్ చేతన దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పు అంటాడు ఫ్లాష్ లో ఫనా శరీన్ మెడలో ఉన్న లాకెట్ లాక్కుని ఆమెని మానభంగం చేశాడు తర్వాత ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను దోచుకుంటారు సువాకి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇదంతా విన్న తర్వాత చేతన చలించిపోతుంది కువార్ క్షమాపణ అడుగుతాడు సిద్ధార్థ్ అతన్ని చంపేస్తాడు ఫైరింగ్ జరుగుతున్న సమయంలో ఇన్స్పెక్టర్ కొండపై ఉన్న ఆ పాత ఇంటి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు అటువైపు వెళ్తూ ఉండగా అఫీజ్ ఖాన్ ఇన్స్పెక్టర్ కాలి మీద షూట్ చేస్తాడు తర్వాత ఆఫీజ్ ఖాన్ ఇన్స్పెక్టర్ ఎదురుగా పరిగెడతాడు ఇప్పుడు ఇన్స్పెక్టర్ అతన్ని షూట్ చేసి చంపేస్తాడు ఇంకోవైపు సిద్ధార్థ్ ఫనాని తన భార్య కళ్ళ ముందే తగలపెట్టి తన పగ తీర్చుకుంటాడు ఈలోగా ఇన్స్పెక్టర్ అక్కడికి చేరుకుని సిద్ధార్థని చూసి ఆశ్చర్యపోతాడు సిద్ధార్థతో మీ ఫ్యామిలీ విషయంలో ఏం జరిగిందో నాకు తెలుసు దయచేసి నువ్వు లొంగిపో అంటాడు అప్పుడు వెంటనే చేతన సిద్ధార్థని సూట్ చేస్తుంది సిద్ధార్థ చనిపోతాడు ఒక పోలీస్కి లోపల ఆ చిన్న పిల్లలు కనిపిస్తారు ఆరు నెలల తర్వాత ఇన్స్పెక్టర్ బదులు తెచ్చుకోవడం వల్ల ఏమీ రాదు ఏమీ మిగలదని అంటాడు ఇంకోవైపు చేతన గౌరి ఇద్దరు ఒంటరి వాళ్ళు అయిపోయి ఉంటారు చేతనకి సిద్ధార్థ బాక్సులో చాలా డబ్బులు దొరుకుతాయి అందులో ఒక చిన్న బాక్సులో బంగారుపు ఉంగరం చెవి రింగులు కూడా దొరుకుతాయి ఇప్పుడు చేతన గర్భవతిగా ఉంటుంది అయితే చేతన సిద్ధార్థతో నేను తల్లిని కావాలని చెప్తుంది అంటే అందుకు కారణం పన అతని వలె ఆమె గర్భవతి కాలేకపోయింది అయితే జనమందరూ చేతన వైపు వేలెత్తి చూపించారు ఇప్పుడు గౌరీ చేతన ఇద్దరూ కలిసి ఎక్కడికో వెళ్తూ ఉంటారు అప్పుడు ఇన్స్పెక్టర్ వాళ్ళకి లిఫ్ట్ ఇస్తాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ Thanks for watching.